హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరమరాల మిక్చర్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరమరాల మిక్చర్ చేసుకోవడం కోసం ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమోటాను కూడా విత్తనాలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల మరమరాలను వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్టు కారము అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీనిలో క్రిస్పీనెస్ కోసం సేవ్ కానీ అలాంటివి వేసుకోవచ్చు అలా లేకపోయినప్పుడు నా దగ్గర ఇలా క్రిస్పీ చెక్కలు ఉన్నవి ఇవి వేసుకుంటున్నాను ఇలా మెత్తగా నలిపి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్గా తగిలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చెక్కల రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి లాస్ట్లో ఎండ్ కార్డ్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంతే చాలా సింపుల్ ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా మరిమరాల మిక్చర్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి